ప్రైవేట్ పాఠశాలను అతి త్వరలో భూస్థాపితం చేస్తాను అని తీన్మార్మల్లన్న అన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో 7200 కార్యాలయాన్ని తీన్మార్మల్లన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివంపేట మండల ప్రజలకి కష్టకాలంలో ఈ కార్యాలయం అందుబాటులో ఉంటుందని, బడ్జెట్ లో విద్యకు ప్రత్యేక స్థానం కల్పించే విధంగా తన పోరాటం కొనసాగుతుందని అన్నారు. నారాయణ శ్రీ చైతన్య లాంటి ప్రైవేట్ సంస్థలను అతి త్వరలో నీలమట్టం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శివంపేట మండల తీన్మార్మల్లన్న టీం సభ్యులు మరియు తీన్మార్మల్లన్న అభిమానులు పాల్గొన్నారు. మహేష్ గాని వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతి మండలంలో జరగాల్సిన పని ఇది. ప్రతి ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించే బాధ్యత తీన్మార్మల్లన్న టీం తీసుకోవాలని చెప్పి నేను నా మిత్ర బృందానికి కూడా తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులకు కానీ ఇక్కడ శివంపేట గ్రామ పెద్దలకు కానీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా మళ్ళొచ్చేసారి మంచి ఉత్తమ మార్కులు. ఈ నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలోనే అత్యంత విలువైన విద్యార్థులు ఏడు అంటే శివంపేటలో ఉండేటట్టు తీర్చిదిద్దండి. మళ్ళీ వస్తా, నేను మళ్ళీ వస్తా. ఆ రోజు కార్యక్రమాన్ని ఇట్లా కాదు, చాలా పెద్దగా నిర్వహించుకుందాం. ఇప్పుడు రమణ తనకు తోచినటువంటి శివంపేట మండలానికి పేరు సంపాదించి పెట్టాలే. ఇది తీన్మార్మల్లన్న టీంకో మా రమణకో పేరు కాదు, మీ అమ్మా నాన్నకు ఈ గ్రామానికి పెంచిన పెద్దలకు వీళ్ళందరికీ పేరు సంపాదించాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నాం. మేము ఇచ్చేది చాలా తక్కువే అయినా అది మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుందని భావిస్తా ఉన్నాం. మీరు ఇంకా మంచిగా చదువుకోవాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. రమణ, ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు 40% బడ్జెట్ ను తీసుకురావాలి. భవిష్యత్తులో ఒకవేళ ఏ కోశాన అవకాశం వచ్చినా ఈ శ్రీ చైతన్య నారాయణను ఖతం చేయడమే మాకున్నటువంటి లక్ష్యం. వాటిని ఖతం కూడా చేస్తాం. ఇంకా ఈ శివంపేట మండలానికి నేను వచ్చినటువంటి సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం. చెల్లెళ్ళు బాగా చదివి 10వ తరగతిలో మంచి మార్కులు సాధించారు. వీళ్ళు గొప్ప ఇంజనీర్లు కావాలి, గొప్ప డాక్టర్లు కావాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా అరేంజ్ చేసినటువంటి మిత్రుడు రమణకి, శివంపేట మిత్ర బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రోత్సాహం అనేది జస్ట్ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం మాత్రమే. దీని ద్వారా మీరు ఏదో సాధిస్తారని కాదు, ఎంకరేజ్ చేయడం కోసమే మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. ఇంకా మీరు గొప్పగా చదువుకోండి, గొప్పగా చదువుకుంటే విద్యను ప్రోత్సహించాలి, ప్రభుత్వ విద్యార్థులను బలోపేతం చేయాలని మేమైతే రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్నాము. ఇవాళ శివంపేట మండలంలో కూడా కార్యక్రమాన్ని దిగ్విజయంగా రమణ గానీ మిగతా మిత్ర బృందం గానీ ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. నేను మొన్ననే మీ అందరికి తెలుసు, మొత్తం మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ స్కూల్ అడాప్ట్ చేసుకున్నాను. నేను గవర్నమెంట్ స్కూళ్లకు ప్రైవేట్ స్కూళ్లకు మధ్య ఒక యుద్ధమే నడిపిస్తా ఉన్నాడా. గవర్నమెంట్ స్కూళ్ళని గెలిపించాలి, గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నటువంటి పిల్లల్ని గెలిపించాలి. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యం బడ్జెట్ ని 40% తీసుకుపోవాలనేటువంటి దృఢ సంకల్పంతో మేము ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. మా దాంట్లోనే మా 7200 మూమెంట్ కానీ, లేకపోతే రైట్ టు రికాల్ మూమెంట్ కానీ,